అందరూ నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ జపాన్ దేశంలో ఉన్నాను, ఒసాకా సిటీలో ఉన్నాను. ఇక్కడ నుండి బయలుదేరి నరోతో వెళ్తున్నాను. నరోతో చాలామంది కామెంట్ చేశారు, మ్యాక్సిమం మీకు కావాల్సిన ప్రదేశం ఆ యూనిక్ ప్లేస్ అంతా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నరోతో అనేది ఒక ప్రత్యేకమైన యానిమే అని చెప్తున్నారు. ఆ స్టోరీ నేను ఎప్పుడు చూడలేదు, బట్ మ్యాక్సిమం రీసెర్చ్ చేసి మీకు మీతో ఆ విషయాలు కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. కానీ దానికన్నా ముందు ఒక వర్ల్ పూల్ విజిట్ చేయడానికి వెళ్తున్నా. సముద్రం మధ్యలో సుడుగుండం, ప్రపంచంలోనే వింత ఇది. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలేదు, ఈ వింతనే కళ్ళు చెదిరిపోయేలాగున్నాయి. కానీ ఇక్కడ నేనున్న ప్రదేశం నుండి ఒక 3 గంటల ప్రయాణం. ఈ బ్యాగ్స్ అనేది మన లాకర్స్ ఉంటాయి ట్రైన్లో, రైల్వే స్టేషన్లో, అక్కడ లాకర్స్లో పెట్టేసి అక్కడ ఉండి ముందుకు ప్రయాణం సాగిస్తాం. లాస్ట్ టైం మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది ఎందుకు అని అడిగారు కదా, అప్పుడు కొండ ఎక్కుతున్నాను కరెక్ట్గా నాగసాకి ఆ మ్యూజియం చూడటానికి. ఇప్పుడు కూడా కొండ ఎక్కుతున్నాను. కొండ ఎక్కేటప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం బ్రీతింగ్ ఇష్యూ అవుతుంది కదా, అందుకని ఆయాసం రావటం. ఆపోజిట్లో కనబడుతున్న మిషనరీ అంతా 1889లో ఒక బీర్ కంపెనీ అంట. మళ్ళీ దాంట్లో మొత్తం బ్యావరేజెస్ కూడా చాలా ఉంటాయి, ఓన్లీ బీరే కాదు మామూలు కూల్ డ్రింక్స్ కూడా. ఇదిగోండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉంది, చాలా పెద్దది. అప్పట్లో కాబట్టి వీళ్ళకి ఇంత పెద్ద సైట్ దొరికింది అనిపిస్తుంది సిటీలో. ఒకప్పుడు 1889లో మనం ఊహించుకుంటే ఇదంతా ఒక బీడు, మొత్తం ఒక ఫారెస్ట్ లాగా ఉండేది ఈ ప్రాంతం అంతా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ బీర్కి సంబంధించిన ఒక మ్యూజియం కూడా ఉంది, వీళ్ళదే విజిట్ చేయొచ్చు కూడా. అదిగోండి ఆ కాంప్లెక్స్ అంతా మొత్తం, దానికి మన దగ్గర కొంచెం ఛార్జ్ చేస్తారు. అసాహి, బీర్ కంపెనీ పేరు అసాహి. వెస్ట్ ఆఫ్రికాలో మనం మౌంట్ లారా ఎక్స్ప్లోర్ చేసాం గుర్తుందా, అసలు దానికోసం ఎన్ని కష్టాలు పడ్డామో, నరకం అనుభవించాము ఆ ట్రావెలింగ్. కానీ మన మిత్రులు బాగా హెల్ప్ చేశారు, ఆ అడవుల్లో వెళ్ళి చూసాం. మీ అందరూ కూడా ఫేవరెట్ అనుకుంటున్నాను. మౌంట్ లారా అసలు కొండ మీద ఉంటుంది కదా, ఒక అమ్మాయి ఆకారం. ఆ వీడియో మిస్ అయితే తప్పకుండా చూడండి, మౌంట్ లారా ఉమా అని కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఇవాళ కూడా అంత ఎగ్జైటెడ్గా ఉంది, ఇవాళ ఆ పెద్ద సముద్రంలో మధ్యలో ఉన్న సుడిగుండాన్ని చూస్తానని చెప్పి. జపాన్లో ఎక్కడ చూసినా కూడా ఇలాగ మనకి వెండింగ్ మిషన్స్ ఉంటాయి కదా, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకనుకుంటున్నారు, ఇక్కడ పద్దాక సునామీ అలాగే భూకంపాలు వస్తాయని చెప్పుకున్నాం కదా మనం. అలా భూకంపం వచ్చినప్పుడు దాంట్లో ఒక ఆటోమేటిక్ సెన్సార్ ఉంటుందంట. ఆ ఒక లెవెల్ ఒక 5.0 లేకపోతే 6.0 వచ్చినప్పుడు ఇమీడియట్లీ అవన్నీ మొత్తం యాక్సెస్ అన్లాక్ అయిపోతాయంట. ఇక ఎందుకంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఇక్కడ ఎవరెవరు బాధింపబడ్డారో వాళ్ళు ఆకలి వేసినా దాహం వేసినా కూడా ఇవ్వండి ఈ వెండింగ్ మిషన్లో తీసుకోవచ్చు. మనీ పే చేయాలని పని ఉండదు, డోర్స్ అన్నీ అన్లాక్ అయిపోతాయి జపాన్ మొత్తం. రైల్వే స్టేషన్కి వచ్చేసాము, ఇక్కడ బయలుదేరాలి, ఇక్కడ ట్రైన్ వస్తుంది ఇంకా కాసేపట్లో మాది. స్టేషన్లో నుండి బయటికి రాగానే ఇదిగోండి మేము దిగింది ఇదే సనోమియా స్టేషన్. ఇప్పుడు మేము వెళ్తున్న ప్రదేశంకి మా బ్యాగులు వేసుకుని వెళ్ళటం బరువు అని చెప్పి ఇక్కడే చూడండి లాకర్స్ అన్నీ ఉన్నాయి. ఈ లాకర్స్లో పెట్టేశాము. లోకల్ మనీ 700 yen ఛార్జ్ చేస్తున్నారు, అంటే 350 రూపాయలు. కరెక్ట్గా ఎగ్జిట్ అవ్వగానే 7-11 ఉంటుంది. ఈ పక్కనే వచ్చిగోండి బస్ స్టాండ్, మనం ఎక్కడికో పరిగెత్తాలని పని లేదు. ఇక్కడ నుండి మనం 1.5 గంటల ప్రయాణించాలి. మరీ దారుణం, 1.5 గంటల ప్రయాణం కోసం ఎంత ఛార్జ్ చేస్తారు అనుకుంటున్నారు? ఆల్రెడీ మనం జపాన్ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకున్నాం కదా, కంపేర్ టు అదర్ కంట్రీస్ 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు బస్ టికెట్ గంటం బావుకి. లాస్ట్ టైం భువని మొదట వచ్చిన రోజు అంట అసలు పెద్ద ఎక్స్పీరియన్స్ అయిందంట. ఇక్కడ చూస్తున్నారు మొత్తం క్యాబులు ఆపారు. ఈ క్యాబుల దగ్గరకు వచ్చి మామూలు వాళ్ళు వచ్చి కార్లు ఆపకూడదంట, అలా ఆపితే ఇమీడియట్లీ వచ్చి ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ కూడా చాలా హైలో ఉంటుంది, 20,000 రూపాయల దాకా వేస్తారంట, 10,000 రూపాయలు అట్లాగా. మొదటి రోజే ఫైన్ కట్టి వచ్చానని చెప్తున్నాడు ఇంతకుముందు వచ్చినప్పుడు ఫస్ట్ టైం జపాన్. ఇందాక బస్సు లాగిన ప్రదేశంలోనే పక్కనే ఉంది ఆనుకునే బస్ స్టాండ్. ఎవరడిగినా చెప్తారు ఇది వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఇదిగోండి బస్ టికెట్ కౌంటర్. ఇక్కడ మనం బస్ టికెట్ కొనాలి. అదిగోండి మా బస్సు వచ్చేసింది. ఇప్పుడు మనం టోకిషిమా వెళ్తున్నాం. టోకిషిమా టికెట్ చెక్ చేయించుకోవాలి. ఇక్కడ డ్రైవర్ చెక్ చేస్తారు, ఆ తర్వాత మనం ఎక్కి కూర్చోవాలి లోపల. థ్యాంక్ యూ. వావ్, బస్సు మంచి లగ్జరీగా ఉంది, ఇలా నేను ఎప్పుడూ గమనించలేదు. విచిత్రంగా ఉంది చూడండి, ఒక కట్టెనేసి ఉంది మధ్యలో. అదిగో డోంట్ లుక్ ఎట్ మీ అంటున్నాడు భువని, నన్ను చూడొద్దు అని.
అరే బోనండి, నా మొహం చూడబాక అర్థమవుతుందా? ప్రైవసీ లేదరా? అద్భుతం, అమోఘంగా ఉంది చూడండి. మనం జపాన్లో ఇప్పుడు దాకా వచ్చినాక సముద్రాన్ని విజిట్ చేయలేదు కదా. ఇదిగోండి సముద్రం పక్కగా వెళ్తున్నాం ఇప్పుడు మనం. అక్కడ చూడండి, ఇప్పుడే ఒక షిప్ కూడా వెళ్తుంది చూసారా, అక్కడ ఒక క్రెయిన్ కూడా ఉంది. సూపర్ ఉంది, అసలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది. వావ్, అస్సలు ఎంత అందంగా ఉంది, వాట్ ఏ బ్యూటిఫుల్ అని అనిపిస్తుంది చూడండి. సముద్రం ఒడ్డున ఉన్న అసలు ఇల్లు ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ ఒక పెద్ద రెండు టవర్లు కూడా ఉన్నాయి, ఏవో సిగ్నల్కి సంబంధించినవి అనుకుంటా. ప్రకృతి ఎంత బాగుందో చూడండి. ఇదంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా, అలాగే పల్లెటూరు ప్రాంతంలో ప్రయాణిస్తున్నాం మనం. ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది చూడండి. వావ్, అదిగోండి ప్రపంచంలోనే అద్భుతమైనది, అదిగోండి అక్కడ ఉంది చూస్తున్నారా. ఇంకా ఉంది, ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అదిగోండి ఇప్పుడే మా బస్సు డ్రాప్ చేసి వెళ్ళింది. అదిగోండి నరోతో పార్క్ వచ్చేసాము. నరోతో పార్క్ అటువైపు ఉంది, ఇటువైపు చూస్తున్నారు కదా సముద్రం, పసిఫిక్ ఓషన్, ఫిలిపియన్ సీ. అద్భుతం, మహా అద్భుతం. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మనం దాటుకుని వచ్చాము. ఈ బ్రిడ్జ్ 1600 మీటర్ల బార్ ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్. అవతల పక్క దీవిని ఇవతల పక్క దీవికి కనెక్షన్. అక్కడ చూస్తున్నారు కదా ఒక బోట్ ఉంది, అదే బోట్ మన అక్కడికి తీసుకెళ్తుంది. ప్రపంచంలోనే వింత సముద్రం, మధ్యలో సుడిగుండం, వర్ల్పూల్. ఇప్పుడే అక్కడ లోపల వెళ్ళాం మ్యూజియంకి వెళ్ళి. వాళ్ళు క్లియర్గా చెప్పారు 1640 కంటే లో టైడ్లో ఉన్నప్పుడు అసలు సూపర్గా వస్తుందంటే, ఇవాళ రింగ్ తిరుగుతుంది అంట, సుడిగుండం, వర్ల్పూల్ మనం చూసుకోగలం అని చెప్తున్నారు క్లియర్గా. ఇప్పుడు లోపలికి వెళ్ళి మేము టికెట్ తీసుకోబోతున్నాము. ఒక 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ మీద నడవటానికి, పైనుండి చూడటానికి, అలాగే పడవలో వెళ్ళి కూడా మనం దగ్గరగా చూడటానికి. ఇదిగోండి ఉజూను మిచ్చి దగ్గరకు వచ్చాం. వా, చూసారు ఎలా ఉందో, చూస్తుంటేనే అసలు క్రేజీగా ఉంది కదా. ఇదిగోండి ఇప్పుడు అలా మనం బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పైనుండి కూడా వ్యూ చూసుకుందాం. ఇప్పుడే కౌంటర్లో బోని అక్కడ టికెట్ తీసుకుంటున్నాడు. ఒక మనిషికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక మనం లోపలికి వెళ్ళి అద్భుతాన్ని చూసుకుందాం. అదిగోండి బ్రిడ్జి కిందకి నడుచుకుంటా వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. భయంకరమైన గాలి బయట, తుఫాన్ లాగా వస్తుంది చల్లటి గాలి. ఇప్పుడే కరెక్ట్గా బ్రిడ్జ్ మీద వెళ్తున్నాను. అసలు చూడండి ఎలా గాలి వస్తుందో పెసిఫిక్ ఓషన్లో నుండి, భయంకరంగా నన్నే నెట్టేస్తుంది బ్రిడ్జ్ మీద పక్కకి. మరొక విషయం, పైన దద్దరెళ్ళిపోయే సౌండ్ వస్తుంది బ్రిడ్జ్ మీద. ఎందుకు అనుకుంటున్నారు, పైన వేగంగా వెళ్తున్నాయి వెహికల్స్, అలా వెళ్ళటం వల్ల ఏదో ఈ బ్రిడ్జ్ కూలిపోతున్నట్లు అంత భయానకరంగా వస్తుంది. ఇప్పుడే కాంబో టికెట్ కూడా తీసేసుకున్నాం. ఓ, ఇదిగోండి నా ముందు చూశారు కదా బ్రిడ్జ్ మీద నడక ఎట్లా ఉందో దారి. సూపర్ కదా అసలు ఈ బ్రిడ్జ్, ఇదిగోండి. ఓ, ఇప్పుడు నేను నడుస్తున్న ఈ ప్రదేశం అంతా నరూతో స్ట్రైట్ అని పిలుస్తారు. నరూతో అంటే మీరు చాలాసార్లు వినే ఉంటారు, మాంగా మ్యాగజైన్లో నరూతో ఒక యానిమీ. ఈ 1600 మీటర్లైన బార్ ఉన్న ఈ బ్రిడ్జ్కి షికోకు ఐలాండ్ నుండి అవాజీ ఐలాండ్కి ఇది దారి. ఈ బ్రిడ్జ్ అద్భుతంగా నిర్మించారు కదా, మొత్తం కేబుల్ బ్రిడ్జ్. ఓ ఓ, అస్సలు ఎక్కడ ఈ బ్రిడ్జ్ కూలిపోతుందా అనే భయాన్ని కలిగిస్తుంది. పైన వెళ్తున్న బళ్ళు స్పీడ్కి మొత్తం షేక్ అవుతుంది. ఈ వర్ల్పూల్ చూడటానికి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు దాకా తిరిగిన 51 దేశాల్లో ఇది కూడా ఒక అద్భుతంగా అవుతుంది మన వీడియోల్లో. బ్రిడ్జ్ కింద ఉన్న ఈ గ్లాసెస్ నుండి కూడా మనం చూడొచ్చు, కానీ గాలి వలన అనుకుంటా బాగా చెమ్మ పెరిగిపోయింది. చూడండి కింద సముద్రం మాకు క్లియర్గా కనబడట్లేదు. ఈ గ్లాస్ మీద నడుస్తుంటేనే, నుంచుంటేనే భయం వేస్తుంది, ఎక్కడ వెళ్ళి ఇరిగి కింద పడిపోతామోనని. వా, ఇప్పుడే చూస్తున్నారు కదా బోట్ క్రాస్ అవుతుంది, ఆ పూల్ అవతల పక్కన ఉంది. సూపర్, ఇదేదో ఆయిల్ షిప్ అనుకుంటా మరి.
అద్దాలు క్లియర్గా లేకపోవడం వల్ల, సముద్రపు నీళ్లు చమ్మబడటం వల్ల మనకు కనబడట్లేదు క్లియర్గా. వావ్, కింద మరొక బోటు వెళ్తుంది చూడండి. మరి ఇదేంటో కానీ క్రూజ్ షిప్ ఏదో కానీ సూపర్ ఉంది కదా బోటు. బయట అసలు ఎవరూ లేరు ఇక్కడ. ఓహో, చాలా బాగుంది. ఏదైనా కానీ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు అనుభూతే వేరుగా ఉంటుంది. అయిగోండి, రెండు షిప్స్ ఒకేసారి క్రాస్ అవ్వటం, అవతల పక్కనేమో సుడిగుండం, ప్రపంచంలోనే వింతైన సుడిగుండం చూడటం ఆశ్చర్యకరంగా ఉంది నిజంగా. రీసెంట్గా రిలీజ్ అయిన గాజిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ మీరు చూసే ఉంటారు, చూడకపోతే చూడండి. ఇలాంటి వర్ల్పూల్లో నుండి గాజిల్లా ఇట్లా బయటకు వస్తుంది కదా, వచ్చినప్పుడు గూస్ బంప్స్. బోని నేను ఆ సినిమా బాలీలో చూసాం, నాకు చాలా హాలీవుడ్ మూవీస్ అంటే ఇష్టం అని చెప్పాను కదా చిన్నప్పటి నుండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి ఉంటాయి చూసారా, మిషనరీ నికోన్ వాళ్ళది, మనకి క్లియర్గా కనబడుతుంది. తప్పకుండా డబ్బులు వేసి చూడాలంటారు, కానీ ఇక్కడ బాగుంది, ఇక్కడ ఫ్రీగా కాంప్లిమెంటరీగా చూడొచ్చు అంట. మనం సముద్రంలో వస్తున్న బోట్లను చూస్తున్నాను, చాలా బాగుంది. ముఖ్యంగా సూర్యుడిని చూడకూడదు అంట దీంట్లో నుండి, అలా చూస్తే మన కళ్ళు దెబ్బతింటాయి. ఇట్లా స్కైకి పెట్టి చూడొద్దు, ఓకేనా, ఆ ప్రయత్నమే చేయొద్దు. మనిషిలో చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్క పార్ట్ ముఖ్యమైనది, కన్ను చాలా ముఖ్యమైనది. ఇంకా ఆహా, సూపర్ కనబడుతుంది బోటు, సముద్రంలో వస్తున్న బోటు. నాకు తెలిసి మనం ఈ బోట్లోనే వెళ్తున్నాం అనుకుంటున్నాను, చూద్దాం. దాంట్లో అయితే ఎవరో మనుషులు బయటకు వచ్చి నుంచోలేదు, ఎందుకంటే గాలి ఎక్కువగా ఉండటం వల్ల అనుకుంటున్నాను. వాళ్ళు ఆల్రెడీ చూసుకుని వచ్చారు, కానీ 16:20కి అంటే 4:20 సమయంలో మంచిగా ఉంటుందంట అక్కడ వర్ల్పూల్. సముద్రం ఉప్పు గాలికి చూడండి, మొత్తం ఇనుమంతా అసలు తుప్పు పట్టిపోయి ఎలా డ్యామేజ్ అయిపోతుందో ఈ బ్రిడ్జి. అలాగే ఇటువైపుకి మనకి ప్రవేశం లేదు, ఇక్కడ నడుద్దామంటే. సాంతం బయటకు వచ్చాం, అసలు ఈ గాలికి తట్టుకోలేకపోతున్నాం. అదిగోండి కొండ మీద చెట్లన్నీ చూసారా ఎలా స్పీడ్గా ఊగిపోతున్నాయో, మొత్తం డెన్సిటీ చూడండి ఎలా ఉందో, అసలు దట్టమైన అడవి. ఇదిగోండి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుండే మనం అక్కడ వ్యూ చూసుకుని వచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాం. ఇక పక్కనే ఒక పార్క్ లాగా ప్లేస్ ఉంది, అలాగే బోట్ ప్లేస్ కూడా మేము ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం షిప్స్ అన్నీ చూసారు కదా ఎట్లా వెళ్తున్నాయో, పసిఫిక్ ఓషన్లకి చాలా షిప్స్ వెళ్తున్నాయి. ఒక రోజుకి నాకు తెలిసి ఒక 300-400 షిప్లు పైన వెళ్తాయి అనుకుంటా. ఇప్పటికే మేము ఒక 30 షిప్లు పైన చూసాం ఒక అరగంటలో. ఇదిగోండి మరొకటి వెనక పక్క కూడా వస్తుంది చూడండి. అవతల పక్క కొండ మీద అన్నీ చూడొచ్చు మనం, విండ్ టర్బైన్స్ ఉన్నాయి. బ్రిడ్జ్ మీద వెళ్తున్న బస్సులు లారీలు వేగానికి మొత్తం బ్రిడ్జ్ అంతా కదిలి షేక్ అయిపోతుంది, ఒక భూకంపం వచ్చినట్టు వస్తుంది సౌండ్ అంతా. కరెక్ట్గా బ్రిడ్జ్ పక్కనే కూర్చున్నాను, ఇంటికాడ నుండి షాప్లో నట్స్ తెచ్చుకున్నాం. ఆ నట్స్ తింటున్నాం, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ని ఉనరొత్తు అని పిలుస్తారు. అవతల పక్క ఉన్న దీవికి, ఇవతల పక్క ఉన్న దీవికి మెయిన్ కనెక్షన్ ఇది. మాది 4:20కి బోట్ స్టార్ట్ అవుతుంది, ముందే ప్రిపేర్గా ఉండండి. ఇందాక లొకేషన్ బ్రిడ్జ్ దగ్గర నుండి ఇక్కడ ఒక 20 నిమిషాలు నడుచుకుంటా వెళ్ళాలి, సరేనా? మళ్ళీ మిస్ అవుతారు. చూడండి క్యూట్గా ఉన్నాయి. చూడండి వెనక పక్క చూస్తున్నారు కదా ఎంత దూరం నుండి నడుచుకొచ్చాము. క్లియర్గా బస్ డ్రైవర్ని అడిగాము, అక్కడ ఒక బస్ డ్రైవర్ని, మేము ఇక్కడికి వెళ్ళాలంటే వాడేదో వాడి ఆస్తి నాకేదో రాయమన్నట్టు మొహం ఇట్లా తిప్పేశాడు. అలా తిప్పడం వల్ల ఏమైంది, మేము ఇప్పుడు 3 కిలోమీటర్లు మొత్తం నడుచుకుంటూ వెళ్తున్నాం ఆ బోటు ఉన్న ప్రదేశం దగ్గరికి. ఒక్కొక్కళ్ళు కొంచెం లూజ్గా బిహేవ్ చేస్తారు ఇక్కడ, అది కూడా అనుభవం అయ్యాం కూడా మేము. అందరూ ఇలా ఉండరు, చాలా వరకు మంచి వాళ్ళని కూడా మనం చూసాం కదా అన్ని దేశాల్లో కూడా. ఇట్స్ ఓకే, మనకేముంది ఫిట్గానే ఉన్నాం కాబట్టి మెల్లగా నడుచుకుంటా పోదాం. కానీ అనవసరంగా ఒక మాట చెప్తే పోద్ది కదా, నిజంగా చాలా బాధ ఫీల్ అవుతుందని. అసలు అది టూరిస్ట్తో ఇలా చేయటం తప్పు. ఇలాగే ఇంకో చోట కూడా మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది, అది నేను షేర్ చేసుకోలేదు. లాస్ట్ టైం ఒక విలేజ్ చూడటానికి వెళ్ళాం కదా మనం, అబాండన్ హౌసెస్, విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందనే పరిస్థితి అని. అక్కడగా అంతే, కారు తీసుకొచ్చి ఒక చాట ఆపి పైన్ ట్రీస్ ఫోటో తీసుకుంటున్నాను.
దానికి వాడు వచ్చి పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఇక్కడ ఎలా ఆపుతారు, అసలు ఎందుకు ఆపుతారు, ఏంటి అని చెప్పి మీద మీదకి వచ్చాడు. చెత్త బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు బోనీకి, బోనీ వాళ్ళ ఫ్రెండ్కి. బోనీ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే 6 సంవత్సరాల నుండి 8 సంవత్సరాలు ఉంటున్నాడు. అతనే షాక్ అయ్యాడు తన అలాంటి బిహేవియర్ చూసి. ఇక్కడ ఇక్కడ సముద్రం పక్కన నడుచుకుంటా వెళ్తున్నాగా చూడండి, అందరూ కొంతమంది చెత్త తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, బీర్ బాటిళ్ళు. ఇక్కడ మొత్తం ఏదో కానీ పాయింట్స్ లాగా క్యాలిక్యులేట్ చేస్తారంట జపాన్లో ఉండే వాళ్ళకి. ముఖ్యంగా మా స్నేహితుడు, లోకల్ స్నేహితుడు అడగా, తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి మేము మాట్లాడాల నిన్న ఆ ఫైట్ జరిగినప్పుడు. లేకపోతే బోని నేను ఇద్దరం కలిపి వాయించి పడేసేవాళ్ళం మేము ఇద్దరమే ఉండుంటే లొకేషన్లో. ఎందుకంటే టూరిస్ట్ మనం తప్పు చేయము, చాలా కేర్ఫుల్గా ఉంటాం ప్రతి ఒక్క విషయంలోనూ. పైన్ ట్రీ తీస్తే, ఫోటో తీస్తే ఏమవుద్దని చెప్పి పెద్ద గొడవ పెట్టుకునేవాళ్ళం. అవసరమైతే అందరిని ఎంబసీ వాళ్ళని కూడా పిలిపించేవాళ్ళం, తనకి ఏ సమస్య రాకూడదని చెప్పి గివ్ అప్ ఇచ్చేసాం సైలెంట్గా. అమ్మ వచ్చేసాం మొత్తానికి. అదిగోండి అందమైన వర్ల్ పూల్ ఇక్కడ చూస్తున్నారు కదా, బోట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ చిన్న బోట్లో వెళ్తున్నాను తెలిసి, ఆక్వా ఎడి అని రాసి ఉంది దాని మీద. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఎంత కష్టపడి వచ్చినాక మీకు వర్ల్ పూల్ చూపిద్దాం, మన దరిద్రం బాగాలేదు, రేపు ఉంటుందంట. అంటే ఇప్పుడు లేదంట. ద టైమ్ యూ కెన్ సీ ద వర్ల్ పూల్స్ చేంజ్ ఎవ్రీ డే. ఇఫ్ యూ డోంట్ టైమ్ ద వర్ల్ పూల్స్ కరెక్ట్లీ యూ వోంట్ బీ ఏబుల్ టు సీ దెమ్. అంటే ఇవాళ లేదంట, ఇవాళ తిరగట్లేదంట సుడుగొండం, అందుకని మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంత దూరం వచ్చాం కష్టపడి. కొన్ని చాట్ల కొంతమంది తిక్కలలు ఉంటారు కానీ, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు చెప్పాక చూడండి, ఈ బస్ డ్రైవర్కి ఆ బస్ డ్రైవర్కి ఎంత తేడా ఉందో. ఇతను బస్సులోని దిగొచ్చి కూడా చక్కగా నుంచొని 10 నిమిషాలు టైం లేట్ అయినా పర్లేదని చెప్పి మాకు హెల్ప్ చేస్తున్నారు. ఎట్లా మేము ఆ నరోతో పార్క్కి వెళ్ళాలని చెప్పి, ముఖ్యంగా ఆ థీమ్ పార్క్కి. ఫెయిల్ అయ్యాము, మళ్ళీ కిందకు వచ్చాము. ఇది ఒక పెద్ద స్కామ్ లాగా ఉంది జపాన్లో మటుకి. నిజంగా టికెట్లు ఏమో ఇచ్చారు, దగ్గరగా 6,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాము ఇద్దరికి. ఇక్కడ బోట్ దగ్గరకు వచ్చినాకేమో అవి లేవు ఇవి లేవని చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు బోట్ వెళ్ళదని చెప్తున్నారు. మామూలుగా ఇవ్వటమేమో టికెట్ ఏమో 4:40కి 4:20కి టికెట్ ఉందని చెప్పి యాక్సెప్ట్ చేశారు, డబ్బులు కూడా తీసుకున్నారు. ఇక్కడ మన జాతీయ పతాకం ఉందా లేదా? ఇక్కడ చాలా కంట్రీ ఫ్లాగ్స్ ఉన్నాయి కానీ మన ఇండియన్ ఫ్లాగ్ లేదనుకుంటా. సాయంత్రం సమయం అవుతుంది కదా, అన్ని ఫ్లాగులు తీసి కిందకి టై చేస్తున్నారు. ఇక్కడ మా దరిద్రం ఏంటో కానీ కరెక్ట్గా ఉత్సుక మ్యూజియం అనే ప్లేస్లో ఉన్నాం మేము. ఇక్కడ బస్సు వస్తుందంట కరెక్ట్గా, మనుషులు కూర్చొని చేయట మా బస్సు. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి, ఇప్పుడు నరోతో కూడా వెళ్ళలేము పార్క్. నరోతో పార్క్ కూడా క్లోజ్ అయిపోయింది, సాయంత్రం ఇప్పుడు 5 అవుతుంది. బస్సులో అంట క్యాషే ఇవ్వాలంట, కార్డ్ యాక్సెప్టెడ్ కాదంట. ఇదేం విచిత్రం అర్థం కావట్లా, వీలేగా పెట్టింది అన్ని చోట్ల కార్డ్ స్వైప్ చేయాలి, కార్డ్ స్వైప్ చేయాలంటే కార్డులో క్యాష్ వేసాం. కార్డులో ఒక 11,000 మనాటి దగ్గర 15,000 ఉన్నాయి. ఏది ఇక్కడ లోకల్ ఒక కార్డు ఉంటుందని చెప్పా కదా, మనకి జీపే ఫోన్పేలు ఎలాగో ఆ టైప్లో. ఇప్పుడు మా దగ్గర లోకల్ మనీ కొంచెం కూడా లేదు, లిక్విడ్ క్యాష్. ఇప్పుడు క్యాబ్ మాట్లాడుకున్నాం, క్యాబ్ ఒక 3,000 రూపాయలు తీసుకుంటారంట ఇక్కడ నుండి ఏటీఎం తీసుకెళ్ళి, మళ్ళీ ఏటీఎం నుండి ఇక్కడ డ్రాప్ చేయడానికి, మళ్ళీ దానికి 3,000 పే చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి బస్సుకి టికెట్ తీసుకుని ఇక్కడ నుండి మేము మళ్ళీ సిటీకి వెళ్ళాలి. సిటీకి వెళ్ళడానికి 3 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు రాత్రి 10 అవుతుంది, మొత్తం అటు చేసి ఇటు చేసి అంతా పూర్తి చేయలేపు. అందుకని మేము నరోతో పార్క్ కవర్ చేయలేకపోతున్నాం, బ్యాడ్ లక్, అందరికీ సారీ. ముఖ్యంగా ఇదైతే చాలా పెద్ద స్కామ్ అని చెప్పొచ్చు. ఈ టికెట్స్ వాళ్ళే 16:20కి ఉంది అని చెప్పి పూల్ దగ్గర తీసుకెళ్తామని చెప్పి మా దగ్గర ఈ టికెట్ బుక్ చేసుకున్నాం ఇద్దరం, నేను నా మన మిత్రుడు భువని. పెద్ద గేమ్ అదే, ఇందాకే చెప్తే సరిపోయేది కదా. మేము 1:00 వచ్చినప్పుడు లేదు ఇవాళ ఈ టైంకి సుడిగుండం అనేది ఏర్పడదు అంటే మేము అసలు వచ్చే వాళ్ళమే కాదు. అక్కడే మళ్ళీ ఎమ్మటే ఇమీడియట్గా టికెట్ బుక్ చేసుకుని నరూరుతో పరికెళ్ళి అది కవర్ చేసి మళ్ళీ ఒసాక చేరుకునే వాళ్ళం. మొత్తం ఫెయిల్. ఒకసారి ఇలాగే జరుగుతుందండి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అని నేను ప్రయాణంలో చాలాసార్లు చూశాను కూడా. ఇప్పుడే టాక్సీ ఎక్కి కూర్చున్నాము, ఏటీఎంకి వెళ్ళి మళ్ళీ సేమ్ మ్యూజియం స్పాట్లో దిగుతాం. మీటర్ కూడా వేశారు స్టార్టింగ్, ఇక్కడ మీటర్ వచ్చి 650 ఉంది. ఇదిగోండి సముద్రం. ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. దగ్గరలోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సాయంత్రం 6 అయిపోతుంది సమయం, బాగా ఆకలి, అందుకని వెళ్ళి ఇండియన్ రెస్టారెంట్లో కొంచెం ఫుడ్ తిని ఆ తర్వాత మళ్ళీ ట్రావెల్ చేస్తాం ముందుకి మేము. ఇదిగోండి ఇక్కడ ఈ 3 చక్రాల బండ్లు కూడా చాలా ఫేమస్, యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా చాలా తక్కువ ఉంటుందంట. తొందరగా యాక్సిడెంట్లు అవ్వవు, యమహా బండి అది.
ఫైనల్లీ రెస్టారెంట్కి వచ్చేసాము. ఇదిగోండి పైనేమో ఇండియా బొమ్మ ఉంది చూస్తున్నారు కదా, మన జాతీయ పతాకం. కింద మట్టికి పోక్రా గ్రూప్ అని ఉంది, అంటే నేపాల్ వాళ్ళది ఈ రెస్టారెంట్. నేపాల్ కమ్స్ అండ్ ఇండియా. హలో హాయ్ భయ్య, ఆప్కా నామ్? జస్వీర్ మిస్ట్. బ్రదర్ వచ్చి ఉత్తరాఖండ్ అంట, వచ్చి 8 సంవత్సరాలు అయిపోయిందంట. ఇక్కడ బయట పోక్రా అని రాసింది ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు నేపాల్ వాళ్ళ రెస్టారెంట్ అంట ఇప్పుడు, కానీ ఇప్పుడు ఇండియన్స్ టేక్ ఓవర్ తీసుకున్నారంట, వాళ్ళు సేల్ చేసి వెళ్ళిపోయారంట. గుడ్ బ్రదర్, గుడ్. అట్లాగే బ్రో ఇక్కడ మీల్స్ వచ్చి ఆర్డర్ చేసాము. ఇదిగోండి మజ్జిగ, ఇదిగోండి లస్సీ కూడా వచ్చేసింది మాది ఇప్పుడే. ఫుడ్ కూడా ఆర్డర్ చేశాడు మన భువని, మీల్స్ ఆర్డర్ చేశాడు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇది తీసుకున్నాం మేము, దీంట్లో మాకు రోటీ వద్దని చెప్పాము, రైస్ కావాలని చెప్పాము. రైస్లు కూడా అన్లిమిటెడ్ ఇస్తారంట, ఎంత కావాలంటే అంత తినండి, ఏం ప్రాబ్లం లేదన్నారు. 750 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మీల్స్. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాము. ఇదిగోండి పైన ఈ బ్రిడ్జి పైనే మనకి బస్సు అవుతుంది, స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్లో. అక్కడికి వెళ్ళి మనీ పే చేసి బస్సు ఎక్కి కూర్చుంటాం. మేము వెళ్ళాల్సిన లొకేషన్కి వెళ్ళకుండానే ముందే ఆపేశారు. ఎందుకనుకుంటున్నారు, ట్రైన్స్ మొత్తం ఇప్పుడు ఆగిపోయినాయి, యాక్సిడెంట్ అయిందంటే, ట్రైన్ యాక్సిడెంట్ ఇక్కడ జపాన్లో. అదే చూడండి అన్నీ అట్లా ఇమీడియట్లీ కంప్యూటర్లు అన్నీ ఆఫ్ చేశారు సారా, అవుట్ ఆఫ్ సర్వీస్. ఇదిగోండి అవుట్ ఆఫ్ సర్వీస్ మొత్తం, పీపుల్ అంతా బయట నుంచున్నారు, ఏమైందా ఏంటా అని చెప్పి. అదిగోండి అక్కడ మ్యాప్లో కూడా చూస్తున్నారు కదా, ఆ మ్యాప్లో కూడా రెడ్ కలర్లో చూపిస్తుంది, బ్లింక్ అవుతా. ఇప్పుడు మూసేశారు, క్లోజ్ చేశారు అది కూడా టీవీ. అదిగోండి ఏదో కానీ సమస్య అంట, అడిగాను ఇక్కడ నేను. అదిగోండి అక్కడ అడిగాను కలెక్టర్ని, కలెక్టర్ చెప్పారు టికెట్ కలెక్టర్ ఇంజూరి కూడా అయ్యారని చెప్తున్నారు, ఎవరైనా చనిపోయారా అని అడిగాను. తప్పకుండా జరిగే ఉండొచ్చు అని చెప్తున్నారు, ప్రాణ నష్టం. ఆహా బయట మొత్తం బీభత్సంగా వాన పడుతుంది చూడండి, ఆ వాన వాసన కూడా వస్తుంది మాకు. మోని గారు చెప్తేనే నాకు అర్థమైంది, ఒక చల్లటి బ్రీజ్ తగులుతుంది ఇప్పుడు మాకు, సూపర్ ఉంది. అలాగే మన భవని వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి, ఇక్కడికి ఈస్ట్ గేట్ వైపు ఓడమన్నారు మమ్మల్ని. వావ్ కనబడుతుందా రైన్ అంతా, నేను లైట్ కూడా ఆన్ చేయలేదు, కష్టమే. అదిగోండి చూడండి మొత్తం అన్ని ట్రైన్లు ఆగిపోయినాయి ప్లాట్ఫామ్ల మీద. ఇదిగోండి గూగుల్ మ్యాప్స్లో ఎంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తున్నారో, మాది ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు చూసారా. కాస్ పర్సన్ హిట్ బై ట్రైన్ అంట, అయితే కన్ఫర్మ్ చనిపోయి ఉంటాడు తను. సర్వీస్ విల్ రెజ్యూమ్ ఎట్ 22 అని ఉంది, అంటే 10 దాకా ఇక ట్రైన్స్ కదలకపోవచ్చు. తన బాడీని మొత్తం క్లియర్ చేసి అదంతా. మీకు ఇంతకు ముందు వీడియోస్లో ఒకసారి చెప్పా గుర్తుందా, లాస్ట్ వీడియోస్లో ఎవరైనా ట్రైన్ కింద పడితే మట్టికి ఇక్కడ లక్షల్లో కోట్లల్లో కూడా ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఎవరు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారో ఇక్కడ బ్రతికుంటారు కదా, వాళ్ళు చచ్చినాడు పోయినాడు పోతాడు, కానీ ఇక్కడ ఉన్న బట్టికి బాధింపబడతారు, చాలా పెద్ద ఫైన్ వేస్తారంట. ఎందుకంటే ఎంత నష్టం మొత్తం ఆగిపోయింది కదా. మళ్ళీ మరొక విషయం ఏంటంటే, ఒకవేళ కొన్నిసార్లు అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా వాడు నా కొడుకు కాదని చెప్పేస్తారంట. ఎక్కడ కడతారు, ఎక్కడి నుంచి కడతారు, అలా ఒప్పుకుంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తారంట. చాలా డేంజరస్, అందుకనే ఇక్కడ మనకి ట్రైన్ కింద మనుషులు పడ్డట్టు యాక్సిడెంట్ లేదు తెలియదు మనకి. ఇప్పటిదాకా మా ప్రయాణం మీరు చూసారు కదా, ఈ ప్రయాణం మొత్తంలో 15 కిలోమీటర్ల పైన నడిచాం భువని నేను. అలాగే మీ అందరికీ ఆ నరుతో థీమ్ పార్క్ చూపించాలని, మరియు ప్రపంచంలోనే వింతైన వోల్పులు కూడా చూపించాలని చాలా కష్టపడ్డాం ఇద్దరం. ఈ రోజు పొద్దున్న నుండి రాత్రి వరకు 15,000 రూపాయల పైన ఖర్చు పెట్టాం, మన ఇండియా డబ్బులు మొత్తం శుద్ధ దండగా. ఇంకోసారి అలాగే జరుగుతుంది, కానీ మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మేము ఎంత పాసిబుల్ అయితే అంత ట్రై చేశాము. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.